యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నైపుణ్యాభివృద్ధి కళాశాల ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయిరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్స్ పరిశ్రమలో నిర్మించిన పెన్నా కాలేజ్ ఆఫ్ సిమెంట్ సైన్సెస్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీఎస్డీసీ ఎండీ ఆర్జ శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వచ్చే విద్యార్థుల్లో నైపుణ్య కొరత ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు పరిధిలో నైపుణ్యాభివృద్ధి కళాశాలను నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. తద్వారా యువతకు వివిధ రకాల పరిశ్రమలు ఉపయోగపడే కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ అందించడం ద్వారా వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు పొందగలరన్నారు. పెన్నా సిమెంట్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను, తయారు చేసిన కాన్సెప్ట్, అందిస్తున్న ప్రాక్టికల్ ట్రైనింగ్, మార్కెటింగ్ పరంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఏపీఎస్డీసీ ఎండీలతో కలిసి తాను రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుమతి, అనంతపురం ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పిడి నరసింహారెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. బకెట్ ఎత్తుకోమా, బకెట్ ఎత్తుకోమా. మరియు ఈ అద్భుతమైన ప్లాంట్ నిర్మాణ సిబ్బందికి మీకు నమస్కారం. నాకు చాలా రోజుల నుంచి మా అమాత గారు మనం కాటిపత్రికి వెళ్ళాం, సిమెంట్ ప్లాంట్ మంచిగా ఉంది కానీ దాంతో పాటు ఒక అద్భుతమైన కాలేజ్ నడుపుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు, రాష్ట్రానికి చాలా ఉపయోగం. ఒకసారి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో, వెళ్ళాలి చేస్తున్నారో, పిల్లలు ఏం చేస్తున్నారో దాని గురించి మనం తెలుసుకొని మన రాష్ట్రంలో ఇలాంటి ఇంకా మన యువతులకి ఉపయోగంగా కోర్సెస్ ఇండస్ట్రీ ద్వారా ఒక పార్ట్నర్షిప్ ద్వారా ప్రభుత్వం ఇండస్ట్రీ కలుసుకుని చేయడానికి ఒక ప్రయాసం చేసుకోవచ్చు. ఒక అట్లీస్ట్ స్టడీ గురించి మనం ఇంకా నిజంగా చెప్పాలంటే వచ్చిన మంచి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. దీనికి మన పుట్టిన కొడుకు తర్వాత వారికి మంచి బస్సు పెట్టినారు. నా తెలియ సిలబస్ ఇది చాలా మంచి సిలబస్, ఇంతకుముందు అదే చూస్తున్నాం. బేసిక్లీ లైఫ్ స్టోన్ నుంచి చివరికి వ్యాల్యుటేషన్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఎన్వైరన్మెంట్ బహుశా నథింగ్ విచ్ ఇస్ విచ్ ఇస్ నాట్ కంప్లీటెడ్ విచ్ ఇస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ కరిక్యులం. సో ఏమైనా స్టూడెంట్ అందులో స్కిల్ కాలేజెస్ ప్రతి జిల్లాలో ఒకటి పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కనుక ఒక ఇండస్ట్రీ తర్వాత జ్ఞానం పెంచుకోవడము ప్యూర్లీ మనకు ఒక అవగాహన జ్ఞానం పెంచుకుంటే కాకుండా
జీవితంలో ఉపయోగపడేదాన్ని. పూర్వం నుంచి కూడా ఏ చదువు చూసుకున్నా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ చదువు ఉండేది. అంటే మనం ఏంటంటే థియరీ చదువుకుంటామో ఇట్ ఈస్ ఓన్లీ టు యూజ్ ఇట్ ప్రాక్టికలీ. ఎస్పెషలీ టెక్నికల్ ఎడ్యుకేషన్ చూసినప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ కాంపోనెంట్ అనేది థియరిటికల్ కాంపోనెంట్ కంటే కూడా ముఖ్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు యూజ్ సమ్థింగ్. స్టూడెంట్స్ ఎవరైతే చదువుకొని వస్తున్నారో ఏం చదువుతున్నారో దాని అప్లికేషన్ ఎక్కడనేది అవగాహన లేకుండా whether it is physics, whether it is chemistry, whether it is mathematics, whether it is botany, whatever is the application ekada oka humanities tappa any other education generally ekada okata application anedi avasaram. ee paristhithilo manaku government of india bharat deshamu vere western countries tho gamanistunnattu aithe we are not moving as fast as they are in various fields. The reason being, the product of students coming out of colleges and universities are Andhra Pradesh Rashtra Prabhutvam kuda Gaurav Mukhyamantri garu Jagan Reddy garu advaryamlo deenlo oka pedda yetuna ee skilling anedi take up cheyali. Idi mana students e kaakunda evaraithe graduates unnaru evaraithe chadutunnaru evaraithe already pani